నెల్లూరు నగరం 6వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు జీనిగల వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలీల్ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ఇంటింటికెళ్లి నెల్లూరు నగరంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీకి అండగా నిలవాలని కోరారు. అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేయించడం దుర్మార్గపు చర్య అన్నారు. నెల్లూరుని అంత అభివృద్ధి చేసింది నేనే అని నారాయణ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అవ్వతాతలకి పెన్షన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారితో పిటిషన్ వేసి ఆపించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పెద్దోళ్లకు ఈరోజు వాళ్ళు అవ్వతాతలు ఇంటి నుంచి రాలేని వాళ్ళు వాళ్ళందరికీ వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టి జగనన్న ఇంటికి తీసుకుపోయి పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు ఆపేశారు. వాళ్ళ తరఫున ఈరోజు పెన్షన్లు వాళ్ళకి అందడం లేదు. రేపటి నుంచి పెన్షన్లు వాళ్ళు అవ్వతాతలు లేచి రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ కోసం మీరు చూస్తారు. ఈ 2 నెలలు పెన్షన్ ఆపడం వాళ్ళకి రైస్ బండి కాడ కూడా పోకూడదని ఒక కోర్టు ద్వారా పిటిషన్లు వేసి బీజేపీతో లింక్ ఉన్నారు కాబట్టి టీడీపీ వాళ్ళ ద్వారా కోర్టు నుంచి వాళ్ళు పిటిషన్లు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థనే ఈ 3 నెలలు పని చేయకూడదా చేస్తున్నారు. మీరందరూ గమనించండి, చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థని నాశనం చేస్తారు తప్పకుండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మళ్ళా సీఎం అయితేనే మీకు పెన్షన్లు మళ్ళా ఇంటికి రావడం కానీ ప్రతి ఒక్కటి రైస్ ఇంటికి రావడం మొత్తం జరుగుతుంది. మీరందరూ సహకరించాలి, సహాయం చేయండి. జగనన్ని మళ్ళా సీఎం చేసుకుందాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించుకుని అలాగే ఈరోజు విజయసాయిరెడ్డిని మన ఎంపీ అభ్యర్థిగా రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే నెంబర్ 2 నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాని ఒక మేనిఫెస్టో తయారు చేసి నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటానని చెప్పారు. అలాగే నెల్లూరు సిటీని కూడా ఒక గ్రీన్ సిటీగా ఏం అవసరం ఉన్నా చిన్న చిన్న పనులున్నా చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా మేము సామాన్యులు, మనకి ఏ వ్యాపారం లేవు, ఏమి లేవు. మేము ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజలకి అందుబాటులో వాళ్ళు రావాల్సిన అవసరం కూడా మేమే వచ్చి తక్షణమే పరిష్కరించి ఏ పని ఉన్నా పరిష్కరించిపోతాం. ఈరోజు ముందు ఈరోజు చెప్పుకుంటూ పోతున్నారు మన సిటీ టీడీపీ అభ్యర్థి. నేను 1000 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేశామని నెల్లూరు సిటీలో ఏం చేశారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ చూస్తున్నారు. ఒక్క అండర్ డ్రైనేజ్ అని చెప్పేసి ఆయన తవ్వేసి 1 సంవత్సరం మొత్తం రోడ్లు తవ్వేసి ఎక్కడో 1-4 చక్ర రోడ్లు వేసి నేను అభివృద్ధి చేశాం. నేను 5000 కోట్ల రూపాయలతో నేను ఈరోజు నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటు. ఆయన విజ్ఞాతకే వదిలేస్తున్నాం. ఈరోజు ఆయన నేను ఇది చేశాను అది చేశాం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు. 2 పార్కులు కట్టాడు ఆయన. మేము 32 పార్కులు కట్టాం నెల్లూరు సిటీలోనే. ఫ్లైఓవర్ బ్రిడ్జ్, పెన్నా బ్యారేజీ, అలాగే జాఫర్ సాబ్ కలవ రివిట్ వాల్, పెన్నా బ్రిడ్జ్ కడుతున్నాం 110 కోట్లతో. అలాగే 4-వే మైపాడు గేట్ చూస్తున్నారు ఎలాగుందో. అలాగే చూసుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 7కి 7 ఒక పార్లమెంట్ స్థానం తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.